హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ అకాడమీ. మీకు ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరంలో మన నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు అనేవి రానున్నాయండి. జనవరి 2020 నోటిఫికేషన్ లో మనం ముందుగానే అంచనా వేసాము. అయితే ఇవి ఎన్ని పోస్టులు ఉండవు అనేది ఒక ప్రాథమిక అంచనా ఏంటంటే 12,000 నుంచి 15,000 వరకు పోస్టులు ఉండొచ్చు అనేసి అధికార వర్గాల ద్వారా మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలిసిందండి. అయితే వచ్చేటటువంటి ఈ టెట్ డిఎస్సిలో కొన్ని మార్పులు అయితే తగ్గమని తెలుస్తుందండి. ఎందుకంటే ఈ మధ్యనే ఆంగ్ల మాధ్యమని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల్లో ఆంగ్ల నైపుణ్య విషయ పరిజ్ఞానం మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతామనేసి ప్రముఖంగా మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది. అట్లనే ఇక్కడ టెట్ జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పటికే 2 బ్యాచెస్ అనేవి డిఎడ్ బిఎడ్ వాళ్ళు రిలీజ్ అయ్యారండి. వాళ్ళు కూడా నూతనంగా వీటికి టెట్ కి అప్లై చేసుకోవాలి. అలాగే గతంలో కొంతమంది అభ్యర్థులు పేపర్ కఠినంగా ఉండటం వల్ల క్వాలిఫై కాలేకపోయారు. వారు కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మరియు ఎక్కువ మార్కులు పొందాలనుకునే అభ్యర్థులు కూడా చాలా మంది కూడా మళ్ళీ టెట్ కి అపీర్ అవుతారండి. ఎందుకంటే ఈ మార్కులు వారి ఉద్యోగ సాధనలో వారికి ఉపయోగపడతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ గా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరూ మరొకసారి టెట్ రాసే అవకాశం ఉంది. అలాగే జాతీయ విద్యా విధానం ప్రకారము ప్రతి సంవత్సరము టెట్ ని 2 సార్లు నిర్వహించాలనేసి ఆదేశాలు ఉన్నప్పటికీ 2018లో ఈ ఎలక్షన్స్ ఉండడం ద్వారా ఈ టెట్ అనేది 2 సార్లు నిర్వహించలేకపోయారండి. కాబట్టి ఇప్పుడు నిర్వహించేటువంటి టెట్ గతంలో మాదిరిగా టెట్ కమ్ము టిఆర్టీగా పెడతారా లేకపోతే ఓన్లీ టెట్ గా పెడతారా అనేది అభ్యర్థులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్ లో 2 సార్లు టెట్ నిర్వహించాలి కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్ అనేది జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల్ని అప్లై చేసుకుని వీరంతా ఈ టెట్ ఎగ్జామ్ కి క్వాలిఫై అవుతారు. అలాగే ఇంకా అభ్యర్థులు వచ్చేసరికి ఈ టెట్ అనేది సెకండ్ నోటిఫికేషన్ కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి మధ్యలో మరొకసారి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక సంవత్సరంలో టెట్ అనేది 2 సార్లు నిర్వహించాలి. కాబట్టి ఈ జనవరి 1st వీక్ లోనే టెట్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులందరూ టెట్ రాయడానికి సమయత్వం కావాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి జనవరి చివరి వారంలో ఇది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి. ఇది మెగా నోటిఫికేషన్ గా మారవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు వచ్చేసరికి పాఠశాల విద్యా కమిషనరేట్ ప్రతి జిల్లాలకి సమాచారం పంపించారండి. మీ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పోస్టుల యొక్క సంఖ్యని పంపించమనేసి సమాచారం పంపించారు. ఇప్పటికే 12,000 నుంచి 15,000 ఉన్నట్టు గుర్తించారు. అలాగే పోయిన సంవత్సరం పరిశీలించినట్లయితే సుమారుగా 18,000 వరకు ఈ ఉపాధ్యాయులకి అప్గ్రేడ్ అయితే చేయడం జరిగిందండి, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫీల్డ్ లెవెల్ ఎక్కువ పోస్టులు ఉండవి, ఎస్జీటీ తరహాలో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. అట్లనే పండిట్లకి పీఈటీలకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి కొత్తగా వచ్చే వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ విద్యా విధానం ద్వారా టీచర్ స్టూడెంట్ రేషియో కూడా కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువ చేరుతున్నారు. కాబట్టి టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం కూడా మనకి రిక్రూట్మెంట్ వెళ్తుంది. కాబట్టి ఈ సంవత్సరము సారీ అంటే వచ్చే నూతన సంవత్సరంలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉండి అనేసి మనం ఆశపడవచ్చు అండి. అట్లాగే ఇంకా ఈ ఎగ్జామ్ లో వచ్చేసరికి టెట్ డిఎస్సి లో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ ఆంగ్ల నైపుణ్య అనేది ఉపాధ్యాయులకు కంపల్సరీగా ప్రభుత్వం వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రానున్న విద్యా విధానంలో 1 నుంచి 6 వరకు ఈ ఆంగ్లము అంటే ఇంగ్లీష్ ని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులకి తగిన రీతిలో ఆంగ్ల నైపుణ్యం ఉందా లేదనేసి టెట్ లో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే డిఎస్సి లో కూడా ఇది ఒక పేపర్ పెట్టాలా లేకపోతే ఇందులో కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనలో ఉందండి. కాబట్టి ఇప్పటి నుంచి అభ్యర్థులు
తప్పనిసరిగా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి. ఎవరైతే ఇంగ్లీష్ మీద గనక నైపుణ్యం సాధిస్తారో రేపు వచ్చేటటువంటి డిఎస్సిలో వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండవి. ఎందుకంటే మన విద్యా విధానము ఆంగ్లం వైపు మరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనము తగు చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఇక్కడ కొన్ని అంశాలైతే మనకి ఇవ్వడం జరిగిందండి. చూడండి, రెండింటిని వేరువేరుగా నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి. అట్లనే టెట్ లో అదనంగా ఆంగ్ల నైపుణ్య అంశాలు అనేసి మనం కొత్తగా తెర మీదకు వచ్చింది. అట్లనే డిఎస్సిలోను ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల్లోనే ఆంగ్ల నైపుణ్యాన్ని పరిశీలించండి అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ అవకాశం ఏంటంటే వచ్చే డిఎస్సిలో అన్ని కేటగిరీల్లోనూ ఆంగ్ల నైపుణ్య పరీక్ష తప్పనిసరి అనేసి చేసే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ పరీక్ష పేపర్కి అనుకూలంగా మనం ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. ఉన్న లాంగ్వేజ్లన్నింటిలో కల్లా కంపేరింగ్ చేస్తుంటే ఇంగ్లీషు కొంతమేర ఈజీగానే ఉంటుంది. ఈజీ అని నేను చెప్పను, అయితే మనం నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ రానున్నటువంటి మన డిఎస్సికి సమయత్వం అవ్వడానికి సమయం అనేది దగ్గర పడింది. నూతన సంవత్సరంలో మీ కష్టానికి ఫలితం అనేది దక్కడానికి అవకాశం ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ జనవరి చివరి వారంలో ఇస్తానంటున్నారు, అలాగే టెట్ నోటిఫికేషన్ జనవరి ఫస్ట్ వీక్ లో ఇస్తానంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది త్వరలోనే కండక్ట్ చేసి మనకి జనవరి కల్లా క్వాలిఫైన్ అభ్యర్థులకి పోస్టింగ్లు ఇచ్చేసి, సారీ జూన్ కల్లా స్కూల్స్ తెరుస్తారు కాబట్టి నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ లో అప్పటికే అన్ని వెరిఫికేషన్స్ అయిపోయి మీరు చక్కగా ఉద్యోగంతో నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ కల్లా స్కూల్స్ లో మీరు జాయిన్ అవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ చక్కగా మారుతున్నటువంటి పేపర్ ని మరియు సిలబస్ ని అనుకూలంగా మీరు ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ మీద పట్టు గనక సాధిస్తే మీరు ఉద్యోగం అనేది సాధించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ ప్రయత్నాలు మొదలు పెడతారని ఆశిస్తూ మీ జయదేవ అకాడమీ అండి, మన అకాడమీలో వచ్చేసరికి ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నవి. వాటితో పాటుగా చక్కగా మీకు మంచిగా ఎగ్జామ్స్ ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి స్టాఫ్ అయితే కూడా మనకు చక్కగా ఫ్యాకల్టీ ఉన్నారండి. ఎవరైనా జాయిన్ అయిన అభ్యర్థులు ఉంటే చక్కగా జాయిన్ అయితే మీ విజయంలో మేము కూడా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ అండి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న సంవత్సరంలో మీరందరూ ఉద్యోగాలు సాధించాలనేసి మీ కుటుంబాల్లో మంచి వెలుగులు నింపాలనేసి మేము ఆశిస్తున్నామండి. అందరికీ ఈ వీడియో చూసినటువంటి అందరికీ మరొకసారి జయదేవ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.